విభీషణి. ఆయన మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకున్నాడు జుట్టునంతటిని. అయోధ్యకాండలో విన్నారుగా మీరు. ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకోవాలి. పట్టాభిషేకం చేసుకోవాలంటే రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు, మహానుభావులు నిత్యాగ్నిహోత్రీకులంటే అసలు ఆ వర్చస్సు ఆ వినయం. మొన్న ఇక్కడికి మే 11వ తారీఖు సాయంకాలం విజయవాడ నుంచి హరిప్రసాద్ గారు తీసుకొస్తే వాళ్ళ దర్శనం చేత పునీతులం అయ్యమ్మనందరం. వాళ్ళు సాయంకాలం అగ్నిహోత్రం చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఎంత వినయమో, ఎంత విధేయతో చదువుకోవడం వేరు, వినయం ఉండడం వేరు, ఏదో తెలుసు అనుకోవడం వేరు, దాని చేత ధూర్తతనం ప్రబలడం వేరు. ఆ ధూర్తతనం ఉన్నప్పుడు ఏదీ రాణించదు ఆ వినయం లేకపోతే. కాబట్టి రామచంద్రమూర్తి దగ్గరికి ఆ క్షురకర్మలో నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన అన్నారు, నేను కాదు ముందు జటలు తీయించుకోవలసిన వాడిని, ముందు భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తీయించండి అన్నారు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, మారీచుడంతటి వాడు. ఆయన గురించి చెప్తూ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ అని చెప్పాడు. ఆయన శిఖ పెట్టుకుని ఉంటారు పట్టాభిషేకం వేళటికి. యథార్థానికి ఆయన యథార్థమైనటువంటి మూర్తి ఏమిటి అంటే ఆయన బోడిగుండుతో పిలకతో ఉన్నారు. ఎందుకంటే ఆయన క్షురకర్మ చేయించుకున్నారు, చేయించుకుని శిఖతో మాత్రమే ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఆచారము పట్ల సంప్రదాయము పట్ల ఆయనకున్న మర్యాద అటువంటిది రామచంద్రమూర్తికి. కాబట్టి పూర్వంతు భరతే స్నాతే, ఆయన అన్నారు నేను కాదు ముందు స్నానం తమ్ముడికి చేయించండి అన్నారు. ఆయన ప్రేమ అటువంటిది. ఇందుకు ముందు భరతుడికి స్నానం చేయించారు, లక్ష్మణీచ మహాబలి, తర్వాత లక్ష్మణుడికి చేయించారు, సుగ్రీవే వానరేంద్రీచ, ఆ తర్వాత మిత్రుల్ని కూడా ఆయన అంత జ్ఞాపకం పెట్టుకుంటారు, సుగ్రీవుడికి చేయించారు, రాక్షసేంద్రే విభీషణే, తర్వాత రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడికి కూడా స్నానం చేయించారు, ఆ జటలనన్నిటినీ కూడా విసర్జించారు, మంచి వస్త్రాన్ని కట్టుకున్నారు. సీతమ్మ తల్లికి ప్రతికర్మచ సీతాయాః సర్వా దశరథ స్త్రియః ఆత్మనైవ తదా చక్రుః మనస్విన్యో మనోహరం. దశరథ మహారాజు గారి యొక్క ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. లోకంలో ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలు దశరథ మహారాజు గారికి. ముగ్గురు భార్యలున్నటువంటి దశరథుడికి నలుగురు కొడుకులు ఉన్నారు కానీ కూతుళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి సంతోషం ఏమిటంటే ముగ్గురు కొడుకులు ఉన్నారు కానీ ఓ జడ ఎద్దామంటే లేదు, ఓ పువ్వులు ఎడదామంటే లేదు, చక్కగా ఏదో వాళ్ళకు ఓ బొట్టు ఓ చక్కగా బొట్టు కాటుగో ఇవి పెడదామంటే లేదు. కూతుళ్ళు లేనటువంటి కొడుకులు మాత్రమే ఉన్న తల్లికి చాలా ముచ్చట ఒకటి ఉంటుంది. కోడలు ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంది ఆవిడ. ఎదురు చూడడం కాదు, నిజంగా ఆ అత్తగారి మనసులో అమ్మగారు ఉంటుంది, అమ్మ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? అటువంటి అత్తగారు కోడలని కూడా చూడదు, జడ వేస్తుంది, పువ్వులు పెడుతుంది, కాటుక పెడుతుంది, బొట్టు పెడుతుంది. అప్పుడు ఆ అత్తగారు అమ్మే. అసలు నిజానికి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మలో అమ్మతనం ఉండడం గొప్పతనం కాదు, అత్తగారిలో అమ్మతనం ఉండడమే చాలా గొప్ప విషయం. అత్తగారు అమ్మగా అత్తగారిని అత్తగారిలో అమ్మని చూసుకుని అత్తగారితో అలా కోడలు కలిసిపోవాలి, కోడల్లో కోడల్ని కూతుర్ని చూసుకుని అత్తగారు మురిసిపోవాలి కూతురు ఉన్నా కూడా. మీరు ఒకటి ఆలోచించండి, నాకో కూతురుంది, నా కూతురికి సుఖం అన్న మాటకు అర్థం ఏంటి? నేను ఎంత చేసినా నా మనసులో ఒక విలితితనం ఉంటుంది, నేను చేయడం కాదు ఇవన్నీ, వాళ్ళ ఆయన చెయ్యాలి, వాళ్ళ అత్తవారు చేస్తే బాగుంటుందని ఉంటుంది. వాళ్ళ అత్తవారి వల్ల తృప్తి పొందితే నా కూతురు, నేనెంతో సంతోషిస్తాను. ఏమి నా కూతురు అయితే ఆ న్యాయమా? రేపు నా కోడలు వస్తే అప్పుడు నా కోడలు ఎక్కడ సుఖపడాలి? నా దగ్గర సుఖపడాలి. నా దగ్గర మామగారిని అయినందుకు ఏమిటి నా పెద్దరికం? నా కోడలు ఎక్కువ సంతోషించాలి. ఒకసారి కూతురికి కొడుక్కి కూడా పెళ్లి చేశాక కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు నలుగురిని తీసుకుని పండక్కి బట్టలు కొనడానికి వెళ్ళాను అనుకోండి, నేనైతే నా జీవితాంతం అంతే. నా కూతురు ఎలా అత్తవారింట్లో సుఖపడాలని కోరుకుంటానో, ఒకవేళ నా కూతురు వాళ్ళ వదిన ఇద్దరూ కలిసి, అంటే కూతురు కోడలు కలిసి ఇద్దరూ 10,000 రూపాయల పట్టు చీరలే కొనుక్కున్నా, నేను మాత్రం నా కోడలి బిల్లు అయి నువ్వు వేసుకొని 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేస్తాను. కోడలు కోడలే, ఆ అమ్మాయి నా దగ్గర సుఖపడాలి, నా కూతురు అత్తవారింట్లో సుఖపడాలి. ఆ నీ కూతురైతే అత్తవారింట్లో సుఖపడాలని కోరిక, నీ కోడలైతే నీ దగ్గర సుఖపెట్టకుండా బాధ పెడతావా? తప్పు కదది. ఈ మర్యాద మీరు గమనించగలిగితే ఎంత అందంగా ఉంటుందో.
సీతమ్మ తల్లి యందు కైకమ్మకి ఏ భేదము లేదనడానికి గుర్తేమిటో తెలుసా అండి? సీతమ్మ తల్లికి అలంకారం ఎవరు చేయక్కర్ల, ఆవిడే చేసుకుంటారు. కాదుట, కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కలిసి ఆవిడ యొక్క జడ దువ్వారట, ఆవిడికి కొప్పు వేశారట, ఆవిడికి పువ్వులు ఎట్టారట, కాటుకు ఎట్టారట, బొట్టు ఎట్టారట. ఎంత పొంగిపోయారోట ముగ్గురు అత్తగారులు, ఇంత గొప్ప కోడలు మా కోడలు, మా వంశ ప్రతిష్ట నిలబెట్టిందని. అత్తగారు మామగారు అంటే కోడల్ని అంత ప్రేమిస్తారు అని శాస్త్రవాక్కు. కాబట్టి వాళ్ళు ప్రతికర్మచ సీతాయాః సర్వా దశరథ స్త్రియః ఆత్మనైవ తదా చక్రుః మనస్విన్యో మనోహరం. శ్రీరామాయణం అందుకే కేవలం వినేది కాదు అని నేను మీకు మనవి చేస్తుంటా. శ్రీరామాయణం విన్నవాడి బుద్ధిలో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది. తతో వానరపత్నీనాం సర్వేశామేవ శోభనం చకార యత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రలాలస. ఇంతకాలం తర్వాత కొడుకుని చూసుకున్నటువంటి కౌసల్య, నా కొడుకు ఇవాళ ఈ అభ్యున్నతిని పొందడానికి కారణమైనటువంటి వాళ్ళు వానర నాయకుడైన సుగ్రీవుడు, రాక్షస నాయకుడైన విభీషణుడని పట్టుపట్టి వానర నాయకుడైన సుగ్రీవుడి యొక్క భార్యలకి అలంకారాలు చేసిందిట. వాళ్ళు కామరూపులు, మానవ రూపంలో ఉన్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తిని శత్రుఘ్నుడు ఒక రథాన్ని పూంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి, అన్నయ్య రథం ఎక్కు అన్నాడు. తత శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామ సారథి యోజయిత్వాభిచక్రామ రథం రథం సర్వాంగ శోభనం అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్యా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామ సత్యపరాక్రమం. ఆ సుమంత్రుడికి చెప్పి ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైన గుర్రములతో పూంచినటువంటి దాన్ని, సూర్యమండలంలా ఉన్నటువంటి రథాన్ని అక్కడ పెట్టాడు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని అధిరోహించారు. సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటి వారై ఆ నందిగ్రామం దగ్గర నుంచి అయోధ్యాపట్టణానికి బయలుదేరారు. అలాగే సుగ్రీవ పత్నులు సీతమ్మ తల్లితో కలిసి ఆ నగర వీధులన్నీ చూస్తూ వెళ్ళడం కోసమని వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం నందిగ్రామం నుంచి అయోధ్య వరకు అందరూ కలిసి బయలుదేరారు. ఈ రథం వెడుతుంటే మనం లోకంలో రెండు పనులు చేయడానికి చాలా సిగ్గుపడిపోతాం. ఒకటి, నేను ఆ పదవిని కించపరచట్లేదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డ్రైవర్ పోస్ట్ చేయడం అంటే ఓ చిన్నతనం, ఒక మెసెంజర్ పోస్ట్ చేయడం అంటే ఒక చిన్నతనం. కోరి కోరి ఈశ్వరుడు చేసినవి ఈ రెండే, పైగా అవి బిరుదులు కింద పెట్టుకున్నాడు ఆయన. నేను పాండవ దూత పార్థసారథి, నేను పార్థుడికి డ్రైవర్ని, పాండవులకు మెసెంజర్ని అని ఆయన ఆ రెండింటినీ బిరుదునామాలుగా స్వీకరించాడు. నిజానికి ఎంత గొప్పవాడైనా వాడి భద్రతంతా ఎదురుగుండా కూర్చుని నడిపేవాడి చేతిలోనే కదండి ఉంది. కాబట్టి ప్రేమ అన్నమాటకు అర్థం చూడండి, మనం కూడా రాజకుమారులమేగా, బుద్ధిగా మనం రథం తోలడం ఏమిటి అసహ్యంగానో అనుకోలేదు. వాళ్ళ ప్రేమ అటువంటిది. అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు, మన అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కళ్ళాల్ని పట్టుకున్నట్టు. అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ భరతుడు గుర్రము యొక్క కళ్ళెములను పట్టుకుంటే, శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క శిరస్సు మీద ఛత్రాన్ని పట్టుకున్నాడు. లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజామర వేస్తున్నాడు. విభీషణుడు ఇంకొక వింజామర తీసుకుని ఆయన వేస్తున్నాడు. భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులందరితో ఎంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరగాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు. ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములందరినీ చూస్తేట ఇద్దరి కళ్ళమ్మట నీళ్లు కారేట. ఒకడు సుగ్రీవుడు, ఇంకొకడు విభీషణుడు. విభీషణుడు అనుకున్నాడు, అయ్యో మేము ముగ్గురు అన్నదమ్ములం, రావణ కుంభకర్ణ విభీషణులం, లోకాన్నంతటినీ శాసించగలిగిన మొనగాళ్ళం, కానీ మా అన్నయ్యలు దారి తప్పారు, దెబ్బలాడుకున్నాం, ఆఖరికి ఇద్దరు అన్నయ్యలు మరణించారు, నేను ఒక్కడిని మిగిలాను. జగజ్జెట్టి మా అన్నయ్య వాలి, ఆ అన్నయ్య పోయాడు, నేను ఒక్కడిని మిగిలాను. ఈ భాతృప్రేమ మా జీవితంలో తెలియదు, మేమెప్పుడూ దెబ్బలాడుకోవడం, ఆఖరికి చచ్చిపోవడం, ఎవడో ఒకడు మిగలడం. అన్నదమ్ములంటే వీళ్ళు పెద్దన్నగారి పట్ల ఎంత గౌరవంతో జీవించారో, ఎంత మర్యాదగా జీవించారో అని నేను ఎంత సంతోషించాడో మహానుభావుడు. అందుకే ఆ అన్నదమ్ములు, అన్నదమ్ముల బిడ్డలు, ఆ ప్రేమ, అవి చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. హరిప్రసాద్ గారు వాళ్ళ అన్నగారు వచ్చిన రోజున నా దగ్గరికి వచ్చి అంత గౌరవంగా వాళ్ళ అన్నగారి గురించి నా చెవిలో చెప్పి,
వాళ్ళ అన్నగారిని అంత వినయంగా పిలిచి నాకు దండయించి, వాళ్ళ అన్నగారి కొడుకు నాకు దండే వేస్తున్నప్పుడు వాడొచ్చాడు అని ప్రేమగా కొడుకు కాబట్టి, తమ్ముడు కొడుకు కాబట్టి చెప్తుంటే నాకు ఎంత ఆనందం వేసిందో. అన్నదమ్ముల మధ్య, అన్నదమ్ముల బిడ్డల మధ్య సఖ్యత ఉంటే అదొక గొప్ప బలం, అదొక గొప్ప సంతోషం. కాబట్టి ఇప్పుడు ఆ రథం బయలుదేరింది. మహర్షులు, మరుద్గణములు, దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారు. నందిగ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు. ఎప్పుడూ కూడా ఊరేగింపుకు ముందు ఒక పెద్దవాళ్ళు కొంతమంది వెడుతూ ఉండాలి, తప్ప ఊరిరిగింపునకు ముందు పెద్దవాళ్ళు లేకుండా ఊరిరిగింపు వెళ్ళకూడదు. మనకు అది రామాయణమే నేర్పుతుంది. అందుకని రాజైన వాడు, పెద్దవాడు, మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు. తూర్యవాద్యములు, కరతాళధ్వనులు చేసేవాళ్ళు, మంచి స్వస్తివాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు. అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు, బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు, ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి. ఆవుల వెనక కన్యలు నడిచారు. అక్షతం జాతరూపంచ గావః కన్యాస్తథా ద్విజాః నరా మోదకహస్తాశ్చ రామస్య పురతో యుయుః. ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు, పిండి వంటలు పట్టుకున్నారు. ముందు కన్యలు వెడుతున్నారు, కన్యల వెనక సువాసినులు వెడుతున్నారు, సువాసినుల వెనక పురుషులు వెడుతున్నారు, మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చుని వెడుతున్నారు. ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరు పెద్దలు ఉన్నారు. ఎలా ఊరిరిగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణం నేర్పుతుంది. ఇవాళ మనం ఊరిరిగింపు అలాగే వెళ్ళాం కదండి, పట్టాభిషేకానికి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాం. నేను మీతో మనవి చేసింది అదే, చదువుకోవడం వేరు, చదువుకున్నది ఆచరించడం వేరు. ఆచరించినప్పుడే రాముడు సంతోషిస్తాడు, ఆచరించని దానికి రాముడు సంతోషించడు. కాబట్టి మహాత్ముడైనటువంటి రఘురాముడు రథం దిగి తన అంతఃపురంలోకి వెళ్ళడానికి ముందు తండ్రి గారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళి ముందు కౌసల్య, సుమిత్ర, కైకేయి తల్లుల పాదములు పట్టి నమస్కారం చేశాడు. చేసి భరతుణ్ణి పిలిచి ఈ సుగ్రీవుడికి నా అంతఃపురాన్ని ఇయ్యి అన్నాడు. ఆయన్ని తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క అంతఃపురాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇచ్చారు. ఎంత స్నేహధర్మం చూపిస్తాడో చూడండి. కానీ వెళ్లే ముందు హంసతూలికా తల్పం అన్ని దానం చేసేసాడుగా, ఏమి లేవు. అందుకని భరతుడు గబగబా తల్పాలు, పరుపులు అన్నీ తెప్పించి అప్పటికప్పుడు సిద్ధం చేశాడు. అందరూ చక్కగా సుగ్రీవుడు ఆ భవనంలో చేరాడు. ఇన్ని కోట్ల వానరములు, ఎంతమంది రాక్షసులు వచ్చారు, విభీషణుడు వచ్చాడు, దేవతలు వచ్చారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం ఏమిటో తెలుసా అండి? జంబవాంశ్చ హనుమాంశ్చ వేగదర్శీ చ వానరాః ఋషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్. 500 నదుల జలములు ఉంటే అభిషేకం, పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుంది అన్నారు. పట్టాభిషేకం వేరు, ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు. పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్య కలశ పట్టుకుని మంగళధ్వనితో వచ్చి కలశ ఇవ్వాలి అభిషేకానికి. కన్యలు తీసుకొచ్చిన కలశతో అభిషేకం చెయ్యాలి. అందుకే కదా ఇవాళ వెతికి మరీ మనం మంగళధ్వనితో ఒక కన్యకామణితోటి, ఇద్దరితోటి కలశలు పట్టింపించి తీసుకొచ్చి ఆ కలశలతో రామచంద్రమూర్తికి అభిషేకం చేశాం. లోకంలో అభిషేకం జరిగేటప్పుడు అందున రేపే పట్టాభిషేకం అంటే 500 నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు. గంగేతు యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియౌ జలేస్మిన్ సన్నిధిం కురు అంటే వస్తున్నాయనే కదా మన నమ్మకం. అంటే మంత్రం మనకు ఆ శక్తి ఉంది కాబట్టి అలా ఆవాహన చేస్తారు. కానీ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో అలా చేయలేదు. ఎందుచేత అంటే అత్యంత బలమైన వానరులు ఉన్నారు. భరతుడు అన్నాడు, మా అన్నయ్య పట్టాభిషేకానికి 500 నదుల జలాలు కావాలన్నాడు. వెంటనే సుగ్రీవుడు వానరోత్తములందరినీ పిలిచి మీ అందరూ వెళ్ళి 500 నదుల జలాలు తీసుకురండి అన్నాడు. వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు బ్రాహ్మీముహూర్తంలో. అంతే, చక్కగా పట్టాభిషేకం వేళటికి మంటపంలోకి 500 నదుల జలాల్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి? మామూలుగా తీసుకురాలేదు. పట్టాభిషేక సర్గందుకే శ్రీరామనవమి నాడు పారాయణ చేస్తారు. ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు ఏ పవిత్ర వస్తువు కనపడితే దాన్ని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు.
ఎర్రచందనపు కొమ్మలు కనబడ్డాయనుకోండి, వాళ్ళు తెస్తున్న కలస మీద ఎర్రచందనపు కొమ్మలని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. అలా ఆ నదుల జలాల్ని తీసుకొచ్చారు. నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్, 500 నదుల జలాలతో అభిషేకం జరిగిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే. పూర్వాత్ సముద్రాత్ కలసం జన జలపూర్ణమధానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం. సుషేణుడు పూర్వదిక్ అంటే తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఋషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జల మహారత్ రక్తచందన శాఖాభి సమృతం కాంచనం ఘటం. ఆయన ఋషభుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. సముద్రాజ్జల మహారత్ అక్కడి నుంచి ఆ దక్షిణ సముద్రంలో ఉండేటటువంటి నీళ్లు తీసుకొస్తూ దక్షిణ దిక్కున రక్తచందన వృక్షాలు ఎర్రచందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓ కొమ్మ ఒక దాన్ని విరిచి ఆ కలస మీద పెట్టి పట్టుకొచ్చాడు చక్కగా. గవయ పశ్చిమాత్తోయం అజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మరుత విక్రమ. గవయుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చల్లటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఉత్తరాచ్య జలం శీఘ్రం గరుడానిల విక్రమ అజహార సధర్మాత్మా నిలసర్వ గుణాన్విత. హనుమ 500 నదుల జలాలు తీసుకొచ్చేటప్పుడు గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చారు. మళ్ళీ ఆయనే ఉత్తర దిక్కుకు వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాల్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చక్కగా నాలుగు వేపులా ఉన్నటువంటి సముద్ర జలాలు 500 నదీ జలాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు. అభ్యసించన్ నరం వ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వసమం యథా. ఆయనని ఆ కలశల యందు ఓషధీరసములను నింపారు. నేను నిన్న అందుకే ఓషధీరసములను వెయ్యండి అని ఇవాళ ఓషధీరసాలతో అభిషేకం చేశాం. పట్టాభిషేకంలో తప్పకుండా ఓషధీరసములను వాడాలని. పట్టాభిషేకము అంటే యథార్థానికి ఆ అభిషేకమే. ఆ అభిషేకానికే అంత శక్తి. కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారట రామచంద్రమూర్తికి, అంతే లోకం అంతా చల్లబడిపోయింది అన్నాడు. ఒక్కసారి చల్లబడిపోయింది అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శక్తి అటువంటిది. పట్టాభిషేకం జరిగితే రాజారాముడైన కాబట్టి ఆయన రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది. అందరి మనసులు ప్రసన్నమైపోయి బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన అనుప్తం దీప్త తేజసం. అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేది మీద ఉంచారు మొట్టమొదట. ఇదే మకుటధారణ సర్గ అంటారు. ఈ సర్గనే పట్టాభిషేక సర్గనే మకుటధారణ సర్గ అని కూడా పిలుస్తారు. ఇది యథార్థంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం. ఆ రోజు ఉదయమే అందరూ కలిసి దేవాలయంలో కూర్చుని రామనామం ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి సాయంకాలం వరకు చక్కగా రామనామం చేసి పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గని పారాయణ చేసి స్వామివారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు. ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు కదా ఆ మకుటధారణ సర్గ చదివేటప్పుడు. కేవలం మనసుతో చూడమని చెప్తారు. మనసుతో చూసి ఈ కిరీటధారణ సర్గకి సంబంధించినటువంటి 3 శ్లోకాలు ఉంటాయి. ఈ 3 శ్లోకాల్ని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి. మిగిలిన సర్గ ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గనంతటినీ చెప్పేస్తారు. కానీ శ్లోకాలు మాత్రం అందరితోటి చెప్పిస్తారు. మహానుభావుడు పరమాచార్య స్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో వారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీరామనవమి వినాడు అలా చేయిస్తుండేవారు. ఈ సంవత్సరం కాకినాడ పట్టణం అయ్యప్ప స్వామి దేవాలయంలో మేము అలా చేసి సాయంకాలం మకుటధారణ సర్గ పారాయణ చేశాం. దాని అనుగ్రహమో ఏమో ఇత పూర్వం పట్టాభిషేకం చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా నిజంగా ఆ రోజు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సీతమ్మ తల్లి హనుమ అంటే భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశారు కాబట్టి భరతుడు అని చెప్పవలసి ఉంటుంది కిరీటధారణకి. ఆ నలుగురికి ధారణ చేయించేటటువంటి కిరీటములు ఏ ఉన్నాయో లేకపోతే రాముడు పెట్టుకోవలసిన ప్రధానమైన కిరీటం ఏముందో ఆ కిరీటాన్ని చూస్తూ ఆ శ్లోకాలు చెప్పడం అనేటటువంటిది ఇప్పటి వరకు ఎప్పుడూ చెయ్యడం జరగలేదు. ఎందుకంటే అలా కిరీటం తీసుకొచ్చి పెట్టి చేయడం కుదరదు కనుక. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా
నిజంగా పట్టాభిషేక సర్గ వాళ్ళకి యథార్థంగా అలాగే వేదిక మీదకి తీసుకొచ్చి ఆ కిరీటములను అక్కడ పెట్టి మకుటధారణ సర్గ చెప్తూ మీ అందరితోటి శ్లోకాలు చెప్పించేటటువంటి అదృష్టాన్ని రామచంద్రమూర్తి ఇవాళ కృపచేశారు. కాబట్టి వాల్మీకి మహర్షి అంటారు, బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం. రత్నముల చేత శోభించేటటువంటి ఆ కిరీటము చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి కిరీటము. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః. అనేక మంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ట మహర్షి. రత్నైర్ నానా విధిశ్చైవ చిత్రితాయాం సుశోభనై నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి. అనేకమైన రత్నములు పొదకబడినటువంటి స్వర్ణ కిరీటం ఆ కిరీటము. కిరీటేన తతపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవ. మిగిలినటువంటి వారందరూ ఏకకంఠంతో స్వస్తివాచకం పలుకుతుండగా వశిష్ఠ మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు. అది మకుటధారణము అంటారు. అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు. ఈ శ్లోకాలని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు, ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాలని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్దల వాక్కు. కాబట్టి నేనంటాను, మీరు అనండి, సుబ్రహ్మణ్య శర్మ గారు వేదిక మీదకి వచ్చి ఆయన ఎవరు ఆచార్యులు గారు ఏది రామాలయం అర్చక స్వామి, రామాలయం అర్చక స్వామి రండి, శ్రీనివాస్ గారు మీరు రండి, మీరు రండి అయ్యా, మీరు రండి, మీరు మీ ముగ్గురును మీరు రండి, ఆయన మీరే రండి, మీరు నలుగురు నాలుగు కిరీటాలు ఎత్తి పట్టుకోండి, మేము శ్లోకాలు చెప్తాను, వాళ్ళందరూ ఆ కిరీటాలు చూస్తూ చెప్తారు, అపురూపమైన అవకాశం. మళ్ళీ ఇలా వాళ్ళకి పాపం ఆ అదృష్టం కలగద్దు. నాలుగు కిరీటాలు ఎత్తి పట్టుకోండి, చూస్తూ వాళ్ళు ఆ శ్లోకాలు చెప్తారు. అయ్యా అందరూ చెప్పండి, నేను అనుష్టుప్పే కాబట్టి చాలా తేలిగ్గానే ఉంటుంది, కాబట్టి మీ అందరూ కూడా అనండి, అందరికీ కనపడేటట్టుగా పట్టుకోండి ఆచార్యులు గారు. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేవ మనుస్తం దీప్తతేజసం. మళ్ళీ ఒక్కసారి అనండి, బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం. తస్యాన్వమాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః. రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి. కిరీటేన తతపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవ. అవక్కడ పెట్టి అయ్యా ఆ హారాలు తీసి చూపించండి, అనేకమైన రత్నములతో కూడిన వేదిక మీద కిరీటములు ఉన్నాయి అన్నారు. పూర్ణంగా రామానుగ్రహం కలిగింది ఇవాళ. అనేక వజ్రవైఢూర్యములు, పచ్చలు, కెంపులు మొదలైనటువంటివి పొదగబడి ఇవాళ రామ లక్ష్మణులకు, ఆ హనుమకు, సీతమ్మకు అలంకరింపబడడానికి సిద్ధమై వచ్చినటువంటి
అమూల్యమైనటువంటి నూతన ఆభరణములు, వాటితో రత్నములతో కూడినటువంటి వేది మీద కిరీటములు యథార్థంగా ఉన్నాయంటే పరిపూర్ణంగా రామానుగ్రహం కలిగి వేదిక అలా సిద్ధమైంది అని గుర్తు. అవి అక్కడ ఉంచి మీరు కూర్చోవచ్చు. ఇప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని ఛత్రమును పట్టుకున్నాడు. సుగ్రీవుడు తెల్లని వింజామరలతో వీస్తున్నాడు. విభీషణుడు చంద్రకాంతులీనుతున్నటువంటి మరొక వింజామరని తీసుకున్నాడు. దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి 100 పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు. పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నం గంధర్వులు గానం చేశారు. ఇవాళ మనకి కూడా గంధర్వగానమే జరిగింది మధ్యాహ్నం. యథార్థమైనటువంటి పట్టాభిషేకం ఆనాడు అయోధ్యలో జరిగితే మళ్ళీ ఆ తర్వాత బహుశః గుంటూరులో ఇవాళే జరుగుతోంది. రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. లోకమంతా చల్లబడిపోయింది, అందరి మనసులు చల్లబడిపోయాయి. ఎక్కడ చూసినా ఆనందమే. లక్షల సంఖ్యలో గుర్రములను, పాడియావులను, గోవులను, వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు రామచంద్రమూర్తి. 30 కోట్ల బంగారు నాణ్యములను, అమూల్యమైనటువంటి ఆభరణములను, వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాడు. సుగ్రీవుడికి మణులు పొదిగినటువంటి ఒక గొప్ప హారాన్ని బహూకరించాడు. వైఢూర్యమణి చిత్రీచ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ. మంచి రత్నములు, వైఢూర్యములు, వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాడు. సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేశాడు రామచంద్రమూర్తి. ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేత్తో పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది. మాట్లాడితేనే అర్థమవుతుందా? ఆయన మనస్సు ఆవిడ దగ్గరుంది, ఆవిడ మనస్సు ఆయన దగ్గరుంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి. ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం ఆ దాంపత్యం. కాబట్టి వెంటనే రాముడు అన్నాడు, సీత నువ్వు ఆ హారాన్ని మెళ్ళోంచి ఎందుకు తీశావో నాకు తెలుసు. ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వశః దదౌ సామాజిపుత్రా జాతం హారం అసితేక్షణ హనుమాంస్తేన హారేణ శుశుభే వనరసభ చంద్రాంశు చంద్రాంశు చేయ గౌరేణ శ్వేత శ్వేతాభ్రేణ యథాచలః. వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది. వెంటనే హనుమ ఆ హారాన్ని మెళ్ళో వేసుకున్నారు. చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు, కాంచనాద్రికమనీయ విగ్రహం. ఆ హారములు వేసుకున్నటువంటి హనుమ అలా మిరిసిపోయారు కాంతితోటి. ఆయన ఏదో కొరికారు, రామనామం ఏదైనా అవతల బారేశారు, అటువంటి పిచ్చి పనులు ఆయన చేయరు. ఆయన చక్కగా దాన్ని మెళ్ళో ధరించారు. ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాం జుషితాం బలైన. మన పూర్వరాజులందరూ అధిష్ఠించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో నాతో పాటు బాధ్యత పంచుకోవడానికి, కర్తవ్యాన్ని నిర్వహించడానికి లక్ష్మణ ధర్మము తెలుసున్నవాడా? ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాం బలైన, యవరాజ్యం తీసుకో అన్నాడు. అంటే అన్నయ్యా నాకు నీ కైంకర్యం కావాలి, కానీ నాకన్నా పెద్దవాడు భరతుడు ఉండగా నాకెందుకన్నయ్యా యవరాజ్యం నాకొద్దు, భరతుడికి ఇమ్మన్నారు. ఎంత బతిమాలినా పుచ్చుకోలేదు. ఏమో 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, అన్నయ్య నన్ను అడగలేదనుకుంటాడేమోనని ధర్మం తెలుసున్నవాడా అని అడిగాడు. ధర్మం తెలియడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. ధర్మం తెలిసి ఉండడం అంటే పెద్దలు ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ప్రవర్తించకపోతే దోషం వస్తుంది అందులో. కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నయ్య, భరతుడు పెద్దవాడు ఆయనకి ఇమ్మన్నారు. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. సపర్యదేవన్ విధవ నచ వ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేశారు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము, ఇతరమైనటువంటి అనేక యజ్ఞయాగాది క్రతువుల్ని చేశారు. ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవడం అనేటటువంటిది లేదు. ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ, క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు. ఎవరికీ ఎన్నడూ ఏదీ రోగం కలగలేదు. అటువంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. ఎన్నడూ కూడా రామరాజ్యంలో
చిన్న పిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేతకార్యం చెయ్యడం, అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంత్యేష్టి సంస్కారం చెయ్యడం అన్నది ఎన్నడూ జరగలేదు. అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించారు. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణ నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా మూడు తరాల్ని చూసి ఒక్కొక్కళ్ళకి బోరెంతమంది కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు మనవలు, మళ్ళీ ఆ మనవలకి పెళ్ళిళ్ళై మునిమనవలు మునిమనవలకి పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు, ఇంతమందితో ఒక్కొక్క కుటుంబంలో బాలసారి జరిగితే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువులే చాలు. వీళ్ళు మళ్ళీ వీళ్ళవియ్యాలారు ఆవియ్యాలారు తాలూకా బంధువులు, ఇంతమంది కలిసి ఎంతో సంతోషంగా ఎక్కడ చూసినా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట, రామా రామా రామా, ఇది తప్ప ఇంకొక మాట లేదు. అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు. వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోదెలతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాయి. అన్ని వర్ణముల వారు దురాశ లేని వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్ఠిస్తూ సంతృప్తితో జీవించారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాన్ని చ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్. 11,000 సంవత్సరములు తన తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి రామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని చేశారు. ఆదికావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినా కృతం ఎప్పటే చృణియాల్లోకే నర పాపాద్ విముచ్యతే. ఆర్షము పరమ సత్యము ఇందులో ఒక్క అక్షరము కల్పితము కాదు, యథార్థముగా జరిగిన గాథ. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం చేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుని ఘంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు రాక్షసులు స్త్రీలు అందరూ చేసినటువంటి పనులతో పాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యాయి. ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నిటినీ తెలుసుకుని రచించినటువంటి కావ్యము తప్ప కేవలముగా కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు, యథార్థముగా జరిగిన కథ రామకథ. కాబట్టి ఇది ఆది కావ్యము. భార్య భర్తతో మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందో అటువంటి భాషలో చెప్పబడిన కావ్యము, సర్వధర్మములు పొదగబడినటువంటి కావ్యము. ఈ కావ్యాన్ని ఎవరు వింటున్నారో, పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనానిచ లభతే మనుజోలోకే శ్రుత్వా రామాభిషేచనం. ఎవరు ప్రత్యేకించి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారో, పట్టాభిషేకంలో పాల్గొంటున్నారో, రాజారాముడిగా కూర్చున్నటువంటి రోజున జరుగుతున్నటువంటి పూజా సభలో ఉంటారో, ఎవరెవరు సంపూర్ణంగా రామాయణాన్నంతటినీ పరమ సంతోషంతో చెబుతున్నటువంటి వ్యక్తి కన్నా కింది స్థానంలో కూర్చుని పరమ మర్యాదతో నమ్మకంతో కూడిన బుద్ధితో నమస్కరిస్తూ వింటారో అటువంటి వారికి పుత్రకామస్తు పుత్రాన్వై, అటువంటి వారికి కొడుకులు కావాలంటే కొడుకులు కలుగుతారు. ధనకామో ధనానిచ ధనం కావాలి అంటే ధనం కలుగుతుంది. మహీం విజయితే రాజా, ఈ భూమండలాన్ని గెలవాలి అని రాజులు అనుకుంటే రామాయణాన్ని వింటే వాళ్ళు భూమండలాన్ని గెలుస్తారు. రిపుంశ్చాప్యధితిష్టతి శత్రువుల్ని గెలుస్తారు. రాఘవేణ యథామాత సుమిత్ర లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానంద పుత్ర పౌత్ర సమన్వితాః. కౌసల్య సుమిత్ర కైకేయీ ఎలా కొడుకులతో చక్కగా కొడుకులు బ్రతికుండగా కొడుకుల్ని చూసి సంతోషించి ప్రయోజకులైన కొడుకులని తల్లి సంతోషించిందో, అలా రామాయణాన్ని పఠనం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా బిడ్డలు ప్రయోజకులై ఆ తల్లులు ఆనందాన్ని పొందుతారు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి రామస్య విజయంచైవ సర్వం అకృష్టకర్మణః. ఎవరు హేళగా పనులు చేయగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవంతో కూడిన ఈ రామాయణాన్ని, సంపూర్ణ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవై ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్.
ఎవరు ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారికి దూరదేశంలో ఉన్నటువంటి వారితో సమాగమం సిద్ధిస్తుంది. వారు తొందరలో తమకి అత్యంత ప్రాణప్రియులైన వారు ఎవరున్నారో వాళ్ళని కలుసుకుంటారు. కలుసుకుని సంతోషాన్ని పొందుతారు. శ్రవణేన సురాహ సర్వే ప్రియంతే శృణ్వతాం వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్యవై. ఎవరైతే ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారి ఎడల దేవతలందరూ ప్రసన్నులవుతారు. అటువంటి వారి ఎడల ఏవైతే ఉగ్రమైనటువంటి భూతములున్నాయో అవన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి. అరిష్టమైనటువంటి గ్రహములు తాము ఇచ్చేటటువంటి ఫలితములు ఏ ఉంటాయో ఆ ఫలితములు ఇవ్వకుండా ఆపు చేసి వాళ్ళు అభ్యున్నతిని పొందుతారు. విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ స్త్రియా రజస్వలాహ శ్రుత్వా పుత్రాన్ సూయురను తమాం. రజస్వలైనటువంటి స్త్రీ ఈ రామాయణాన్ని వింటే, అంటే ఇంకా బిడ్డలు పుట్టవలసినటువంటి స్త్రీ, వివాహమైనటువంటి ఆమె ఈ రామాయణ కావ్యాన్ని వింటే చాలా ఉత్తమమైనటువంటి సంతానాన్ని పొందుతుంది. పూజయంశ్చ పటేశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వ పాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. ఎవరైతే ఈ శ్రీరామాయణ కావ్యాన్ని వింటున్నారో వాళ్ళకి అన్ని కోర్కెలు నెరవేరుతాయి. ఎవరికి ఏ కోర్క తీరాలో, ఏ అభ్యున్నతిని పొందాలో, ఆ అభ్యున్నతి వాళ్ళకి కలుగుతుంది. అభ్యున్నతి కలగడం కాదండి, మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. శ్రీరామాయణం వింటుండగా చేయవలసిన సంస్కారం చేయబడకపోతే ఆ సంస్కారము సశాస్త్రీయముగా చేయబడినదవుతుంది. షష్టిపూర్తి చేసుకోవలసిన వాడు చేసుకోలేదనుకోండి, సంపూర్ణ రామాయణాన్ని వింటే వాడు షష్టిపూర్తి సశాస్త్రీయంగా చేసుకున్నట్టే. ఎవరు ఏ సంస్కారములను పొందాలో ఆ కాలంలో, ఆ సంస్కారములను పొందకపోయినా రామాయణాన్ని విన్నటువంటి వాళ్ళకి ఆ సంస్కారములు పొందినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు వాళ్ళ ఖాతాలో వేస్తాడు. శ్రీరామాయణానికి అంత శక్తి ఉంది. అందుకే రామాయణం చెప్దామన్నా, రామాయణం విందామన్నా అంత తేలిక కాదు. సీతారామచంద్ర ప్రభువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటే తప్ప రామాయణం చెప్పడమూ కుదరదు, రామాయణం వినడమూ కుదరదు. నేను మీకు ఒక యథార్థం మనవి చేస్తున్నాను. ఇవాళ నేను చెప్తున్నటువంటి ఈ రామాయణం, నేను చేస్తున్న ఈ ప్రసంగాలు ఒక 15 రోజుల క్రితం నేను ఆపు చేసేసి నేను వెనక్కి వెళ్ళిపోవాలి. అంత పెద్ద ప్రమాదం ఒకటి వచ్చేసింది, నాకు అశౌచమే వచ్చేస్తుంది. అంత పెద్ద ప్రమాదం ఒకటి ఏర్పడింది. కానీ రామానుగ్రహం ఉంది, నా తల్లి సీతమ్మ తల్లి అనుగ్రహం ఉంది. ఎవరు శరీరం విడిచిపెట్టేస్తే, ఎవరికి ప్రమాదం జరిగితే నాకు అశౌచం వస్తుందో, నేను రామాయణం చెప్పడానికి అనర్హత పొందుతాను, నేను రామాయణం చెప్పకుండా ఆపి మళ్ళీ మొదలు పెట్టవలసి వస్తుందో, అటువంటి పరిస్థితి రాకుండా తట్టుకోగలిగినంత ఓపిక అసలు ఆయనకి లేకపోయినా ఈశ్వరుడు ఆయనకి ఆయుర్దాయాన్ని ఇచ్చి కాపాడి రామాయణ ప్రవచనానికి అభ్యంతరం లేకుండా ఆయన నన్ను నాకు అశౌచం రాకుండా ఆయుర్దాయం ఇచ్చి ఆయన్ని రక్షించేశాడంతే. అంటే శ్రీరామాయణం ఎంత శక్తివంతమో, రామాయణాన్ని నమ్మి మొదలు పెడితే రామచంద్రమూర్తి అనుగ్రహం ఎంత పరిపూర్ణంగా ఉంటుందనడానికి ఇదే తార్కాణం. రామాయణం మొదలు పెట్టాక మీరే ప్రత్యక్షంగా చూశారు ఎన్ని ఘట్టాలలో, ఎన్ని చోట్ల రామానుగ్రహం స్పష్టంగా కనపడిందో. కాబట్టి పూజయంశ్చ పటేశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వ పాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. దీర్ఘమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందుతారు, సర్వ పాపములు కూడా పోతాయి. ఇది అతి పవిత్రమైనటువంటి ఇతిహాసము, పురాతనమైన ఇతిహాసము. ఇతి హా అసం అంటే ఇది ఇలాగే జరిగినది. అందుకే రామాయణం సత్యమేమి, ఒక్క వాల్మీకి రామాయణమే సత్యం, బ్రహ్మగారి వరం. ఇతి హా అసం ఇది ఇలా జరిగినది, ఇది కల్పిత గాథ కాదు, ఇది సృష్టింపబడినది కాదు, కేవలము కల్పించి మీకు సంతోషాన్ని చేకూర్చేది కాదు, యథార్థముగా జరిగిన కథ. అప్పుడు జరిగిన కథ ఇప్పటికీ ఎందుకు చెప్తారు అంటే, రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణుః సనాతనః. సనాతనుడైనటువంటి విష్ణువు రామాయణం చెప్పబడిన ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ అపారమైన ప్రీతిని పొంది మిగిలిన దేవతలందరితో కలిసి స్వామి హనుమ, రామచంద్రమూర్తి, సీతమ్మ, 33 కోట్ల మంది దేవతలు ఆ రామాయణ ప్రవచనము జరిగినటువంటి ప్రాంగణం మీద నిలబడి ఉంటారు.
నిలబడి పట్టాభిషేక సర్గనాడు చూస్తూ ఉంటారు. పితృదేవతలందరూ కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారట. పట్టాభిషేక సర్గ దగ్గరికి వచ్చేటప్పటికీ రామాయణం అంత శక్తిని పొందుతుంది. కాబట్టి ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఆయన సహి విష్ణు సనాతన, సనాతనుడైనటువంటి విష్ణువు యొక్క కథ. ఆయన ఆదిదేవుడు, మహాబాహు హరిహి నారాయణుడు, స్వయంగా ఆయన ప్రభు, సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ. రఘుశ్రేష్ఠుడైనటువంటి ఆ రాముడే ఆ శ్రీ మహావిష్ణువు. ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడ ఇప్పటికీ పట్టాభిషేక సర్గనాడు దేవతలందరూ వచ్చి నిలబడవలసిందే. ఎందుకు వస్తారోట తెలుసా అండి? పట్టాభిషేకం జరిగిన నాడు దేవతలందరూ సంతోషిస్తారట ప్రాంగణానికి వచ్చి. పితృదేవతలు కూడా తీసుకొచ్చి నిలబెడతారు అంటారు. నేను కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో చూశాను, పితృదేవతలందరినీ ఎక్కడ రామాయణం చెప్తారో, ఎక్కడ రామాయణం చదువుతారో, ఎక్కడ రామాయణం వింటారో శ్రద్ధతో అక్కడ పితృదేవతలందరినీ తీసుకొస్తారట. ఇదిగోరా మీ వాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ రామాయణాన్ని దోషిలి ఒగ్గి విన్నాడు, వినయంతో నమస్కరించి విన్నాడు, నమ్మి విన్నాడు. వాడు విన్నందుకు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ స్వర్గలోకానికి పంపిస్తున్నామని పూర్వ పితృదేవతలందరినీ స్వర్గానికి పంపిస్తారట. నా కడుపున ఇటువంటి వాడొకడు పుట్టాడు, వీడి వల్ల మేము స్వర్గానికి ఎడుతున్నామని ఆ పితృదేవతలందరూ గొప్ప ఆనందాన్ని పొందుతారట. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థసిద్ధం ఆయుష్యం ఆరోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్ నియమేన సద్భి ఆఖ్యానమోజస్కరమృద్ధికామై. ఈ శ్రీరామాయణాన్ని ఎవరు వింటారో అక్కడ కుటుంబ వృద్ధి. చక్కగా విన్నటువంటి వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబం అంతా కూడా వృద్ధిలోకి వస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులు పొందుతారు. ఒక్కడు రామాయణం విన్నాడనుకోండి కుటుంబంలో, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మంచి వార్తలు వింటారు, గొప్ప గొప్ప బిడ్డలు పుడతారు, గొప్ప గొప్ప సంతోషాన్ని పొందుతారు. అన్నీ కలిసి వస్తాయి ఈశ్వరానుగ్రహంతో. ధనధాన్య వృద్ధిం, ధనధాన్య వృద్ధి పొందుతుంది. స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ, చక్కటి సుఖాన్ని పొందుతారు. శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం, ఈ రామాయణ కావ్యాన్ని వినడం చేత ఆయుష్యము ఆరోగ్యము కీర్తి బుద్ధి సుఖము అన్నిటినీ కూడా శ్రీరామాయణము ఇవ్వగలదు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. అందుకే నరులు ఉన్నంతకాలం, ఈ లోకం ఉన్నంతకాలం రామాయణం ఉండాలి. రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలము నరులకు అభ్యున్నతి, నరుడు నరుడిగా బతకడం చేతనవుతుంది అని బ్రహ్మగారు వాల్మీకి మహర్షిని ఆదేశించి పరమ కరుణార్ద్ర హృదయుడు కనుక వాల్మీకి మహర్షి చేత ఈ రామాయణ కావ్యాన్ని రచింపచేసి మనకు అందించారు మహానుభావుడు. కాబట్టి ఈ శ్రీరామాయణాన్ని విన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ ఒక మాట అనాలి అంటారు. ఎందుకంటే తపశ్శక్తి కలిగిన వాళ్ళకైతే ఖచ్చితంగా కనపడతారు. శ్రీమన్నారాయణుడు ఇవాళ మెరిసిపోతున్నటువంటి గరుడ వాహనం మీద లక్ష్మీ సహితుడై మిగిలిన దేవతలందరితో కలిసి త్రిమూర్తులతో సహా పితృదేవతలతో సహా పట్టాభిషేక సర్గ జరుగుతున్న నాడు ఆకాశమండలంలో వచ్చి నిలబడతారు. రాజారాముడికి పట్టాభిషేకం జరగడం అంటే ఇప్పటికీ లోకంలో అంత శక్తి కలిగినటువంటిది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకమే. అందుకే శ్రీరామాయణం చెప్తే తప్పకుండా పట్టాభిషేకం చేస్తారు. ఏ ద్రవ్యాలు లేకపోయినా అక్షతలతోనైనా కిరీటాదులను కల్పించి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేయడం అంటే ఈ భూమండలాన్నంతటి రామచంద్రమూర్తికి ఇవ్వడం. కాబట్టి విష్ణువు వచ్చి నిలబడతారు. వీళ్ళందరూ పరమభక్తులు, నా చేత పరిపాలింపబడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనమేం కోరుకోవాలి? మనందరం కోరవలసింది, రామ మీరు బలంగా ఉండాలి. మీరు ఎంత బలంగా ఉంటే అంతగా రావణాదుల్ని పడగొడతారు, మమ్మల్ని కాపాడతారని మనం కోరుతాం. అందుకే రామానుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ చెయ్యవలసిన పని మాత్రం ఒకటి చెప్పారు శాస్త్రంలో, మూడు మాటలు. మీ కంఠాన్ని వంచన చేసుకోకుండా, మీ కంఠం పలికితే ఎంత గట్టిగా మీరు పలకగలరో అంత గట్టిగా అరిచి మూడు మాటలు చెప్పాలి. నేను చెప్తాను, మీరు చెప్పండి. బలం విష్ణోః ప్రవర్ధతాం.
బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. శ్రీ మహావిష్ణువునకు బలము కలుగుగాక. ఈ మాటలు అన్నప్పుడు స్వామి ఎంతో ఆనందిస్తారట, ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు. ఇప్పుడు మనందరం ఆయన కింకరులం, ఇక మన బాధ్యతలు మనం చెయ్యవలసినవన్నీ హాయిగా ఆయన ఛత్ర ఛాయల్లో పెట్టుకుని మనని కాపాడి ఆయన రక్షిస్తారు. మీరు విశ్వాసాన్ని పొందండి, తప్పకుండా రామానుగ్రహంతో ఆ సీతమ్మ తల్లి అనుగ్రహంతో మనందరం హాయిగా ఆనందంగా ఉండగలం. కాబట్టి ఇప్పుడు యథార్థంగా చెప్పబడినటువంటి పట్టాభిషేక క్రతువు ఏది ఉందో దాన్ని ఇప్పుడు ఆ పట్టాభిషేకాన్ని చేస్తారు. కిరీటధారణ అవి చేయిస్తారు. స్వామికి రాజారాముడిగా పూజలు అందుకుంటాడు, పట్టాభిషేకాన్ని పొందాడు కాబట్టి ఇప్పుడు రాజారాముడిగా పూజ. పూజ అందుకున్న తర్వాత దర్బారు జరుగుతుంది. ఇవాళ కొద్దిగా వేళ దాటినా దయచేసి ఎవ్వరూ వెళ్లకుండా అందరూ కూడా ఈ పట్టాభిషేకాన్ని చూడవలసిందిగా మనవి చేస్తూ, 42 రోజుల పాటు నాకేమీ చేతకాకపోయినా, గట్టిగా ఒక్క శ్లోకం చదవడం నాకు రాకపోయినా, మీ అంత బాగా రామా 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 అండం 3 మాటలు కూడా నాకేమీ తెలియకపోయినా, ఫోన్లే పాపం ఏదో చెప్తున్నాడు కదా, మాడు చెప్తే మనం వింటే వాడు సంతోషిస్తాడని, మీకన్నీ తెలిసిన్నా ఏమీ తెలియని వాళ్ళల్లా మీ అందరూ కూర్చుని విని శ్రీరామాయణం చెప్పుకునేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మీ అందరికీ ఆ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు కలగాని అని సాంజలి బంధకంగా సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందములకు నమస్కరిస్తూ ఇవాల్టితో ఈ శ్రీరామాయణ ప్రవచనాన్ని పూర్తి చేసి నేను ఆకాశగంగ యందు అవభృత స్నానమే ఆచరించాను. 42 రోజులు రామచంద్ర ప్రభువు నా చేత దీక్ష చేయించాడు. అంత సుదీర్ఘమైన దీక్ష నడవాలంటే మాటలు కాదు, ఈశ్వరానుగ్రహం ఉండాలి. తపస్సు చేయించాడు, చేయించి ఇవాళ నాకు ఒక, ఇప్పుడు అన్నీ ఉన్నవాడికి ఇవ్వడం గొప్ప కాదు, ఒక చేతకాని వాడికి ఇవ్వడమే గొప్ప. ఎక్కడ పల్లం ఉంటుందో అక్కడెక్కడ నీరెడుతుంది. చేతకాని వాడిని ఉద్ధరిస్తేనే ఆయన ప్రభువు కాబట్టి నన్నించుకున్నాడు. ఈ చేతకాని వాడితో రామాయణం చెప్పించి వీడే చెప్పాడంటే ఎవరు చెప్పలేరు. శ్రద్ధ ఉంటే ఎవరైనా చెప్పగలరని లోకాలకి నిరూపించాలని నా చేత ఇంత కైంకర్యం అందుకుని, నా చేత ఇంత ఆనందాన్ని పొంది నా జీవితంలో 2వ మాట సంపూర్ణ రామాయణ ప్రవచనాన్ని పూర్తి చెయ్యగలిగాను అని నాకు ఎంత సంతోషంగా ఉందో. దీని ముందు నాకు నిజంగా గజారోహణం చేయించిన, నాకు గండ పెండేరం వేసిన, నాకు సింహతలాటం వేసిన అది దిగదుడిపి. నాకు కావలసింది నేను బతికున్న నాళ్ళు, నా ఆఖరి ఊపిరి విడిచిపెట్టేసేంత వరకు నా స్వామి కథ నేను ఇలా చెప్పుకుని, నేను ఇలా భగవంతుని కథ చెప్పుకుంటూ ఉండగా నా ఊపిరి ఆగిపోతే అంతకన్నా నాకు జీవితంలో కావలసింది ఇంకొకటి ఏదీ లేదు. త్రికరణ శుద్ధిగా నేను ఈశ్వరుణ్ణి కోరుకున్నది అదొక్కటే. ఇవాళ కూడా నేను రామాయణ ప్రవచనం పూర్తి చేస్తూ రామాయణ కావ్యం మీద నా 2 చేతులుంచి స్వామి పట్టాభిషేకంలో ఆయన పాదాల దగ్గర నేను కోరుకున్న కోరిక అంటూ ఏమైనా ఉంటే అదొక్కటి. కాబట్టి రామచంద్రమూర్తికి నా పరిపూర్ణ హృదయంతో ఆయనకి నమస్సుమాంజలు అర్పిస్తూ మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని చక్కగా ఇవాళ కూడా పాటించి 11 మాటలు రామనామం చెప్దాం. ఆ తర్వాత నేను, మీరు నన్ను భరించవలసినటువంటి అవసరం ఇక ఉండదు, ఎందుకంటే నేను ఇక మిమ్మల్ని వేధించాను ఉపన్యాసం చెప్పి. మీరు కొన్నాళ్ళు విశ్రాంతి పొందవచ్చు, ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ ఎప్పుడో వస్తే వస్తాను. కాబట్టి 11 మాటలు రామనామం చెప్పుకుందాం. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నేనను భేదమేదియు లేకయున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్య మైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆత్మ సంయమయోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లివలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి.